హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న సిరిగుడి. అందరు ఎలాగొన్నారు? నేనైతే బాగున్నాను. లాస్ట్ మంత్ మేము టాటా సఫారీ అకాంప్లిష్ మోడల్ తీసుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఎలకలు ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే నాకు అమెజాన్లోని 3M రోడెన్ స్ప్రే అని చెప్పి కనిపించింది. నేను వెంటనే అమెజాన్ నుంచి ఆర్డర్ ఇచ్చాను. ఆ లింక్ మీకు కింద ఇస్తాను, మీరు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా యూజ్ చేయాలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రండి. 3M రోడెంట్ స్ప్రే అన్నమాట. మీరు మనం దేనికి వాడతామంటే, ఇప్పుడు మన వెహికల్స్లోని ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా కొట్టేస్తుంది కదా, అది కంట్రోల్ చేయడానికి ఇది మీకు స్ప్రే చేస్తున్నట్టు. ఏంటంటే మీకు కరెక్ట్గా స్టాప్ చేస్తారని మేము చెప్పలేము, ఇది ఒక ట్రయల్ అంతే. కమాన్, మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ కారు మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. మొత్తం అంతా మొత్తం చూడండి ఎంత నీట్గా ఉందో. మొత్తం అంతా డస్ట్ ఉంటే మనకి ఏమవుతుందంటే, ఇది మనం స్ప్రే చేసినప్పుడు డస్ట్ మీద స్ప్రే పడి ఇంజన్కి అంటికి ఉండిపోతుందా అలా. సో ఫ్యూచర్లో మనకు అది కొంచెం ప్రాబ్లమ్ మనకి క్రియేట్ చేస్తుంది అన్నమాట. మొత్తం అయితే మేము క్లీన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ స్ప్రే చేయాలో మనం చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే హ్యాండ్ గ్లోవ్స్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి, సేఫ్టీ ఫస్ట్. విత్ కెమెరా మ్యాన్ భరత్. ఓకే, లెట్స్ గో లెట్స్ గో. స్ప్రే చేస్తున్నాను అయితే, స్ప్రేయింగ్ టైం. మనం ఇప్పుడు మొత్తానికి ఇంజిన్కి అయితే మనం స్ప్రే చేస్తాం. మొత్తం ఇంజిన్ పార్ట్ మొత్తం అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టైర్స్ దగ్గర ఎలకలు మనకి ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ మనం స్ప్రే చేద్దాం. ఇప్పుడు ఎలకలు ఎక్కడెక్కడికైతే వస్తాయి అనుకుంటామో అన్నీ మనం స్ప్రే చేసుకోవడమే. ఒక్కసారి వైరింగ్ కొట్టిందంటే మనకి లక్ష లక్షలు దుబ్బేస్తుంది మొత్తం. ఓకే, స్ప్రే చేస్తాను, కట్. ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు ఇప్పుడు మొత్తం ఇంజిన్ అంతా స్ప్రే చేస్తాను. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ అయిపోయింది. రిమైనింగ్ 4 టైర్స్ కూడా స్ప్రే చేద్దాం, ఎందుకంటే ఎలకలు వచ్చి నించునే ఛాన్స్ అక్కడే మనకు బైక్ కాబట్టి. మొత్తం అన్ని స్ప్రే చేసుకుని చేసిన తర్వాత 48 అవర్స్ వెహికల్ మనం మూవ్ చేయకూడదు, ఎందుకంటే ఇంజిన్ కానీ హీట్ ఎక్కిందంటే స్ప్రే కొట్టిందంతా పోయినట్టే. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం నేను 4 టైర్స్కి ఇంజిన్కి మొత్తం నేను స్ప్రే చేశాను. ఇప్పుడు సో చూద్దాం ఇది ఎలా పనిచేస్తుంది ఏంటో అనేసి. ఇది కానీ సక్సెస్ అవుతే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాను, ఏంటో లేదు. ఓకే, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై.